అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు యాక్ట్ నెంబర్ 2లోని సెక్షన్ 4 నిబంధనలు అనుసరించి జరుగుతూ ఉన్నాయి. దాని ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాలేజ్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేదా దినపత్రిక, రేడియో, టెలివిజన్ ద్వారా ప్రకటించిన ఉద్యోగ ప్రకటనల ద్వారా మాత్రమే అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల ఎంపిక జరుగుతుంటుంది. ఈ నిబంధనలకు కారుణ్య నియామకాలు మరియు తీవ్రవాదుల హింసలో మరణించిన వారి కుటుంబాల వారసుల నియామకాలకు మినహాయింపులు ఉన్నాయి. మన రాష్ట్రానికి చెందిన బాక్సర్ అయిన కుమారి నిఖత్ జరీన్ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇస్తాంబుల్ 2022 మరియు కొత్త ఢిల్లీ 2023లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ స్వర్ణ పథకంలో సాధించింది. ఇది కాక ఆమె 11 అంతర్జాతీయ, 7 జాతీయ పథకములను మరియు 3 పర్యాయంలో ఉత్తమ బాక్సర్ అవార్డును సాధించింది. అంతేకాకుండా 2019 సీజన్ మరియు 2022 సీజన్లో సోఫియా బల్గేరియాలో 70 మరియు 73 స్ట్రాంజా అంతర్జాతీయ ప్రతిష్టాత్మక బాక్సింగ్ క్రీడా ప్రదర్శనలో భారత్కు 2 స్వర్ణ పథకములను సాధించి పెట్టింది. ఆమె ప్రపంచ ర్యాంకింగ్ నెంబర్ 1 2022 మరియు ఇండియా ర్యాంకింగ్ నెంబర్ 1గా ఉండి తదుపరి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం ఒలింపిక్స్ పోడియం ఉత్తమ స్థానం కింద టాప్ స్కీమ్ అథ్లెట్ల జాబితాలో చేర్చబడింది. ఆమె తెలంగాణ నుండి ప్రథమ మహిళా బాక్సర్ కూడా. ఆమె తెలంగాణ క్రీడల అథారిటీ హైదరాబాద్ చరిత్రలో ఒక మైలురాయిని సాధించి పెట్టింది ఈ రాష్ట్రానికి సంబంధించి. అలాగే శ్రీ మహమ్మద్ సిరాజ్ క్రికెట్ ఆటగాడు, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీటిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2021 మరియు 2023, వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ ఫైనల్స్ 2023 చేరి ఉన్నాయి. ఇటీవల అమెరికా మరియు వెస్టిండీస్లో జరిగిన T20 ప్రపంచ కప్ 2024లో 13 సంవత్సరాల తర్వాత భారత్ ప్రపంచ కప్పు సాధించింది. అతడు T20 ప్రపంచ కప్ స్క్వాడ్ సాధించుట్లో తెలంగాణ నుండి పాల్గొన్న ఏకైక క్రికెట్ ఆటగాడు. అతను క్రీడల్లో మేటి ఆటగాడు. మన రాష్ట్రానికి, అంతేకాకుండా దేశానికి కూడా ఘనమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. అందువల్ల వారి యొక్క ఉత్తమమైన ప్రదర్శనను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసుల కింద DSP పదవిలో సదరు క్రీడాకారులకు ఉద్యోగం కల్పించటకే తేదీ 1/8/2024 జరిగిన మంత్రిమండలి సమావేశంలో రిజల్యూషన్ నెంబర్ 93/2024 ద్వారా తీర్మానించడం జరిగింది. అయితే వీరిని స్పోర్ట్స్ కోటాలో నేరుగా నియమించడానికి ప్రస్తుత చట్టంలో నిబంధనలు లేనందువలన వారి నియామకానికి వీలు కల్పించే విధంగా 1994లోని 2వ చట్టంలోని 4వ విభాగానికి సవరణ కోసం ముసాయిదా బిల్లును రూపొందించి శాసనంగా చేయాలని దీన్ని ప్రవేశపెడుతున్నాం. కావున సభ్యులందరినీ బిల్లును ఆమోదించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే వీరిద్దరు కూడా గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మేటి క్రీడాకారులు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడలను ప్రోత్సహించడానికి, ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ రకమైన నిర్ణయం చేయాల్సి వచ్చింది. కాబట్టి సభలో దీన్ని ప్రవేశపెట్టి మీ ద్వారా, అందరి ద్వారా ఆమోదం పొందాలనేటువంటి ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టాం. సభ్యులు కూడా అందరూ వీళ్ళని ప్రోత్సహించడానికి మనస్ఫూర్తిగా దీవించి బిల్లుని త్వరగా అందరూ ఆమోదిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ మేడం.
అధ్యక్ష, ఇవాళ వాస్తవంగా చాలా సంతోషంగా ఉంది. నికత్ జరీన్కి కావచ్చు, సిరాజ్కి కావచ్చు, ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నందుకు వి వెల్కమ్ ఇట్. గతంలో కూడా పివి సింధుకు, సైనా నెహ్వాల్కు